అందరికి నమస్కారం. నా పేరు గోపి. వెల్కమ్ బ్యాక్ టు గోపి మ్యూజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే, ఈ టాపిక్ ఏంటంటే, ఒక పాట అనేది తెల్ల కిస్ మీ ప్లే చేయాలా, నల్ల కిస్ మీ ప్లే చేయాలా. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మందికి ఈ డౌట్ ఉంది. ఆ డౌట్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఎందుకంటే మనకి ఈ మధ్య మనకి కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేనేంటంటే, ఈ మధ్య కొన్ని పాటలు మొత్తం వైట్ నోట్స్ మీదనే వచ్చినాయి. ఓకేనా, అట్లా వైట్ నోట్స్ మీద ప్లే చేయడం వల్ల ఏంటంటే, కొంతమంది నువ్వు మొత్తం వైట్ నోట్స్ మీద ప్లే చేస్తున్నావు, చాలా తప్పు ప్లే చేస్తున్నావు అనే కామెంట్లు మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ కామెంట్లకి ఈ వీడియోలో ఒక సొల్యూషన్ ఇద్దామనుకోని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ప్రతి ఒక్కరు చూడండి ఈ వీడియోని. ఓకేనా, ఎందుకంటే ఒక పాట అనేది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ముందు అది ఏ స్థితిలో ఉంది, ఏ రాగాలు ఉందని మనకు తెలియదు. మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అది వైట్ నోట్స్, మొత్తం వైట్ నోట్స్ వస్తుందా, లేదా మొత్తం బ్లాక్ వస్తుందా? మొత్తం వైట్ రావచ్చు, మొత్తం బ్లాక్ రావచ్చు ఒక పాట అనేది, లేదా బ్లాక్ వైట్ కమాండ్ రావచ్చు. అది మన చేతుల్లో ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఓకేనా, ఎందుకంటే తెలియదు. కొంత తెలియని వాళ్ళు ఎందుకు చాలామంది కామెంట్లు పెడతారు. ఓకేనా, చాలామందికి ఈ విషయం తెలుసు, సాంగ్ అనేది ఎక్కడ వస్తుందని. ఓకేనా, చాలామంది తెలియదు ఆ విషయం. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే, మనం నిన్న ఈ జగదానంద కారక అనే పాట మనం మొత్తం వైట్ నోట్సే మనకు వచ్చినాయి ఈ పాట. ఇది ఇదే పాట ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోని, ఓకేనా, దీనికి సొల్యూషన్ మనం చూద్దాం. అది ఓకేనా, మనకేంటంటే జగదానంద కారక అనే పాట శృతి ఎన్నో శృతి మనకి రెండవ శృతిలో ఈ పాట మనకు ఉంది. రెండు అంటే డిలో మనకి ఈ సాంగ్ ఉంది. ఓకేనా, ఈ రాగం మనకి ఏ రాగం ఇది? శుద్ధదనేసి ఉంది, మైనర్ స్కేల్ ఉంది. ఓకేనా, శుద్ధదనేసి రాగం అంటే మనకేముంది? ఇక్కడ నుంచి ఇక్కడ రెండవ స్థితి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, స్కేల్ సా రీవన్ రీటు, గావన్ గాటు, మావన్ మాటు, పా దావన్ దాటు, నీవన్ నీటు, సా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, మనకి ఇక్కడ శుభదనే రాగం అంటే సా గావన్ మావన్ పా నీవన్ సా అన్ని రెండవ స్థితిలో ఈ రాగం మొత్తం మనకి వైట్ నోట్సే వచ్చినాయి. అలాగా అదిగాక మనకి మైనస్ స్కేల్ కూడా ఉంది ఇక్కడ, రీటు కూడా మనకు వస్తుంది. ఓకేనా, మొత్తం ఈ సాంగ్ మొత్తం ఈ వైట్ నోట్స్లో మనకు కవర్ అయిపోయింది. ఓకేనా, అది నా తప్పు కాదుగా. ఓకేనా, సాంగ్ మొత్తం వైట్ నోట్స్ ఉండొచ్చు, బ్లాక్ నోట్స్ ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ఈ సాంగ్ని ప్లే చేసిన మొత్తం వైట్ నోట్స్ వచ్చినాయి. మళ్ళీ ఒకసారి నీ సాంగ్ ప్లే చేస్తాం చూడండి. ఈ రెండో స్థితిలో ఈ సాంగ్ని ప్లే చేస్తాం చూడండి. ఓకేనా, ఫ్రెండ్స్ మన మొత్తం వైట్ నోట్స్ వచ్చినాయి, స్విచ్ రెండు మనకి. ఓకేనా, ఇదే పాట నేను ఒకటిలో తీసుకుంటా. ఓకేనా, ఒకటి అంటే ఏంది మనకి? సా సా రీవన్ రీటు, గావన్ గాటు, మావన్ మాటు, పా దావన్ దాటు, నీవన్ నీటు, సా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఒకటో స్కేల్ ఇది. ఓకేనా, ఇక్కడ మనం రాగం ప్లే చేద్దాం. ఈ రాగం మైనర్ స్కేల్ ఇక్కడ ప్లే చేద్దాం. సా గ మ ప ని సా సా ని ప మ గ సా, ఇక్కడ మన రీటు కూడా మనకు వస్తుంది. ఇలా కూడా ఉంటారు మనకి. ఇదే సాంగ్ ఇక్కడ ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే బ్లాక్, ఈ ఒకటో స్థితిలో మనకి బ్లాక్ అండ్ వైట్ నోట్స్ మనకు వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఇదే సాంగ్ ఇక్కడ ప్లే చేద్దాం. ఇక్కడ మొత్తం మనకి వైట్ వచ్చిన రౌండ్లో మనకి ఈ ఒకటిలో మనం ప్లే చేద్దాం. లాల్ మనం ఏం చేసినాం ఇక్కడ, ఈ రెండో స్థితిలో ఉన్న పాట మనం ఒకటిలో తీసుకున్నాం అంతే. ఈ ఒకటిలో తీసుకుంటే మనకేంటంటే బ్లాక్ అండ్ వైట్ నోట్స్ వచ్చినాయి మనకి. ఓకేనా, చాలామంది ఏంటంటే ఇందులో బ్యాండ్కి వెళ్ళే వాళ్ళు, ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మొత్తం వైట్ నోట్స్ ప్లే చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల వంది వాళ్ళు ఏంటంటే తప్పు ప్లే చేస్తామని కామెంట్లు పెడతారు వాళ్ళు. ఓకేనా, మన సాంగ్ మనిషి ఫ్రెండ్స్, అది మనిషి ఎక్కడనే ప్లే చేయొచ్చు. ఓకేనా, అది ఎవరైనా కానీ, నేనైనా ఎవరైనా కానీ సాంగ్ అనేది ఎక్కడనే ప్లే చేయొచ్చు వాళ్ళు.
ఇబ్బంది లేదు. వన్స్ మనకి వాళ్ళు ఎక్కడ పాడిందో నేను ఎక్కడ ప్లే చేస్తున్నా తప్ప నేను ఇంకో దాంట్లో నేను ప్లే చేయట్లేదు. ఓకేనా? వాళ్ళ రౌండ్లో ఉంది కాబట్టి ఆ పాట నేను రౌండ్లో ప్లే చేస్తున్నాను. ఓకేనా? వాళ్ళ రౌండ్లో ఉందని చెప్పి నేను ఒకటిలో నేను చేయట్లేదు. మీకు కన్వీనియంట్ బట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ ఒకటిలో చేసుకోవచ్చు, ఒకటిన్నర చేయొచ్చు, 3, 4, 5 ఎక్కడనే మీరు పాట ప్లే చేసుకోవచ్చు. అది మీ తాళాన్ని బట్టి ఎక్కడ మీ పాట ప్లే చేయొచ్చు, ఇబ్బంది లేదు. నేను ఏంటంటే ఉన్న దాంట్లో నేను ఇప్పుడు అన్ని వైట్ నోట్స్ వచ్చినాయి మనకి, ఈ వైట్ ఈ పాట మొత్తం వైటే వచ్చినాయి. చాలా పాటలు వైట్ నోట్స్లు ఉన్నాయి మనం చేసిన దాంట్లో. దానికి కొంతమంది కామెంట్లు పెట్టారు, ఆ కామెంట్లకు సమాధానం ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇది నేను చెప్పాలనుకున్నా, ఒక సాంగ్ అనేది ఆ శృతిని బట్టి రాగాన్ని బట్టి మొత్తం వైట్ నోట్స్ రావచ్చు, బ్లాక్ వైట్ రావచ్చు, మొత్తం బ్లాకే రావచ్చు. అది మన చేతుల్లో లేదు కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు అంతా గమనించండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోని. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా? బై.